పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామ పంచాయతీ. త్వరలో జరగబోయే జగనన్న స్వచ్ఛ సంకల్పం 100 రోజుల కార్యక్రమంపై సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఎల్పిఓ బాలకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ బాలకుమారి మాట్లాడుతూ గ్రామంలో స్వచ్ఛతను అందరూ పాటించాలని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. వర్మి వానపాములు వేసి స్వచ్ఛమైన ఎరువు తయారు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి విక్టర్ బాబు, ఎర్రగుంటపల్లి గ్రామ సర్పంచ్ తులిమిల్లి రాణి, ఎర్రగుంటపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి హరిసాయిరామ్, సచివాలయ కార్యదర్శి రవీంద్ర నాయక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 50% మనం ఖర్చు పెట్టచ్చు, ఓన్లీ శానిటేషన్కే ఖర్చు పెట్టాలి. వీళ్ళ జీతాలకైతేనేమి విలేజ్లో శానిటేషన్ జరపడం కోసం అయితే ఏమేమి కావాలో అన్ని పనిముట్లు, దీనికి సంబంధించిన మీకు ఏమేమి కావాలో, వీళ్ళకి గ్లౌజెస్, ఈ అలాగే హెల్మెట్స్ అవన్నీ ఇవ్వాలి. డ్రెస్సు పైన ఏముంటుందో అది కూడా ఇవ్వాలి. అవన్నీ కూడా మీరు 15% నుంచి ఖర్చు పెట్టచ్చు. అది తప్ప వేరే దాన్ని ఖర్చు పెట్టకూడదు. ఓన్లీ శానిటేషన్ నిమిత్తము ఆ నిధులు ఖర్చు చేయమని గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి మేము జీతాలు ఇప్పుడు 6,000 ఇస్తున్నారా? మీరు చూడండి, అవకాశం ఉంటే తీర్మానం చేసి మీరు ఎంత పెంచాలనుకుంటున్నారో ఆ తీర్మానం చేసి నాకు పంపిస్తే నేను శాంక్షన్ ఇస్తాను. ఇవన్నీ కూడా సిద్ధం చేయమని కమిషనర్ గారు, జిల్లా పంచాయతీ గారు ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇచ్చిన కారణంగా ప్రతి మండలంలోనే మీటింగ్లు జరపడం జరిగింది. మండల లెవెల్ మీటింగ్లు అన్నీ కూడా నిన్నటితో పూర్తవడం జరిగింది ప్రతి మండలంలో కూడా. తర్వాత ఈ ప్రతి విలేజ్లోనే షెడ్లు పైన రూఫ్ వేయడం, అలాగే ఫెన్సింగ్ వేయడం, అలాగే మొక్కల సుందరీకరణ చేయడం, అలాగే వెర్మి తయారు చేయడం, వెర్మి సీలింగ్ వేయడం, ఇవన్నీ కూడా ప్రతి షెడ్యూల్ కూడా ప్రతి పంచాయతీలోనూ జరగాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రతి షెడ్యూల్ని మేము సందర్శించడం జరుగుతుంది. అక్కడ జరిగే కార్యక్రమాలు, అలాగే ప్రతి విలేజ్ నందు కూడా తడి చెత్త పొడి చెత్త సేకరించి